అందరికీ నమస్తే తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ తొమ్మిదవ నెల యొక్క లక్షణాలు పిండం ఎదుగుదల మరియు గర్భిణీ శరీరంలో కలిగే మార్పులు అలాగే ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు తినే ఆహార పదార్థాలు లాంటి విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు ఈ నెలతో దాదాపుగా మీ గర్భాధారణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారవుతారు కడుపులో ఉన్న మీ బిడ్డను చూడ్డానికి మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఎప్పుడైనా ప్రసవం జరగవచ్చు కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ప్రసవానికి మీ శరీరాన్ని సిద్ధం చేయడంపై దృష్టి పెట్టండి ముందుగా మనం ఈ నెలలో శిశువులో జరిగే మార్పులు మరియు శిశువు యొక్క ఎదుగుదల గురించి తెలుసుకుందాం తొమ్మిది నెలలు గడిచే సమయానికి శిశువు పూర్తిగా అభివృద్ధి చెంది బయటకు రావడానికి సిద్ధంగా ఉంటుంది శిశువు పొడవు సుమారు ఇరవై అంగుళాలు లేదా యాభై ఒకటి సెంటీమీటర్లు మరియు బరువు దాదాపుగా మూడు పాయింట్ మూడు కిలోల వరకు ఉంటుంది ఇవి మీరు పిండానికి అందించిన పోషణ స్థాయిపై ఆధారపడి ఉంటాయి మునుపటి నెలల్లో పిండం స్థానంతో పోలిస్తే ఈ తొమ్మిదవ నెలలో గర్భాశయంలో కొద్దిగా పిండం కిందకు ఉంటుంది పిండం తలను తల్లి యొక్క కటిలోకి పెట్టి తల క్రిందులుగా పుట్టడానికి సిద్ధంగా ఉంటుంది శిశువు యొక్క చర్మం ఇంకా వెర్నిక్స్ పొరతో కప్పబడి ఉంటుంది ఈ సమయంలో శిశువు పూర్తిగా పెరిగి ఎక్కువ కొవ్వును కలిగి ఉంటుంది కాబట్టి గర్భాశయంలో కదలడానికి ప్లేస్ అనేది సరిపోదు అందువల్ల శిశువు యొక్క కదలికలు కానీ కిక్స్ కానీ తగ్గిపోతాయి సో కదలికలు ఇంతకు ముందులా లేవు తగ్గిపోయాయి అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ తొమ్మిదవ నెలలో శిశువు జన్మించినట్లయితే మనుగడకు ఎటువంటి ఆటంకాలు ఉండకపోవచ్చు అయినప్పటికీ ఇది ముందస్తు జనంగానే పరిగణించబడుతుంది ఈ సమయంలో ప్రసవం అయితే మొదట్లో శ్వాస మరియు ఆహారం తీసుకోవడానికి కొంత వైద్య సహాయం అవసరం అవుతుంది అయితే గనక కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచుతారు ఇక ఈ సమయంలో గర్భిణీలో కనిపించే లక్షణాలు మరియు మార్పులను చూసినట్లయితే ముందు నెలల్లో అనుభవించిన అన్ని లక్షణాలను మరింత ఎక్కువగా అనుభవిస్తారు శిశువు పరిమాణం పెరిగే కొద్దీ అది కటి మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఇది తరచూ మూత్ర విసర్జన యొక్క భావనను పెంచుతుంది ఆ పెద్ద కడుపుతో అస్తమానం బాత్రూమ్కి వెళ్ళడం చాలా కష్టంగా తయారవుతుంది కడుపు విషయానికి వస్తే బొడ్డు దగ్గర నుండి కిందకు నిలువుగా ఏర్పడిన నిగ్రా అనే చార అంటే పొట్టపై నిలువుగా ఏర్పడిన చార మరింత ముదురుతుంది మరియు మీ శిశువు కొవ్వును పెంచుకునే కొద్దీ మీ కడుపు బాగా పెరిగి మీకు మరికొన్ని సాగిన గుర్తులు అంటే స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే పొట్టపై చర్మాన్ని పొడిబారనీయకుండా లోషన్లు మరియు నూనెలను అప్లై చేయడం ద్వారా డెలివరీ డెలివరీ తర్వాత వాటంతటవే తగ్గిపోయే అవకాశం ఉంటుంది మీ కడుపుతో పాటు వక్షోజాలు కూడా పెరుగుతూ మరింత సున్నితంగా మారతాయి ప్రసవం తర్వాత అవసరమైన కొలోస్ట్రం అంటే ముర్రుపాలు ఇప్పటికే ఏర్పడతాయి ఇవి లీక్ అయ్యే అవకాశం కూడా కొంతమందిలో కనిపిస్తుంటుంది ఈ దశలో యోనిస్రావాలు కూడా సాధారణమే కానీ ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్కు కలవాల్సి ఉంటుంది ప్రసవ సమయం దగ్గరవుతున్న కొద్దీ గర్భాశయంలో శిశువు కిందకు జరగడం వలన అజీర్ణం గుండెల్లో మంట మలబద్ధకం వంటి లక్షణాలు కొంచెం మెరుగుపడతాయి అంటే కొంచెం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కానీ మునుపటిలాగా పిండం పైకే ఉంటే మాత్రం ఈ సమస్యలు కూడా అలాగే ఉంటాయి పెరుగుతున్న బిడ్డ వల్ల కలిగే ఒత్తిడి మీ నడుము ఉదరం తొడలు మరియు పెరుదులలో నొప్పిని కలగజేస్తాయి ఈ నొప్పి తీవ్రంగా మరియు కొన్ని సెకండ్ల పాటే ఉంటుంది ప్రసవ సమయంలో అనుభవించే సంకోచాలు కూడా ఇలాగే ఉంటాయి అంటే ప్రసవ నొప్పులు కానీ అవి ఎంతసేపటికి తగ్గకుండా కంటిన్యూస్గా రావడాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డిహైడ్రేషన్ వలన ఈ ముందస్తు పురుటి నొప్పులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీళ్లు ఎక్కువగా త్రాగుతూ ఉండాలి ఇలా త్రాగడం వల్ల శరీరం అలసటకు గురి కాకుండా కూడా ఉంటుంది ఈ నెలలో మీకు ఎక్కువగా అలసిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది దానికి కారణం మీరు మోస్తున్న అదనపు బరువు మరియు నిద్రలేమి సమస్య ఈ నెలలో గర్భిణీల్లో నిద్ర పట్టకపోవడం సమస్య ఎక్కువగా ఉంటుంది పిండం ఇప్పుడు మరింత పెద్దదిగా ఉండడం వలన మీ ఊపిరితిత్తులపై ఒత్తిడిని కలిగిస్తూ ఉంటుంది తద్వారా మీకు అప్పుడప్పుడు ఊపిరి ఆడనట్టుగా కూడా అనిపిస్తుంది పెరుగుతున్న గర్భాశయం మీ కడుపుపై కూడా ఒత్తిడి కలిగిస్తుంది దీనివల్ల మీకు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది ఎక్కువగా తినలేకపోతారు కాబట్టి తక్కువ పరిమాణంతో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను ఎంచుకోవాలి ఇక ఈ గర్భాధారణ చివరలో ఉండే మరొక సాధారణ లక్షణం పాదములు మరియు మడిమల దగ్గర వాపు రక్త సరఫరాలో మార్పుల కారణంగా ఆ భాగాలలో ద్రవం ఎక్కువగా చేరి ఈ వాపులనేవి వస్తూ ఉంటాయి దీన్ని నివారించడానికి ఒకే చోట ఎక్కువసేపు కూర్చోకూడదు అలాగే ఎక్కువసేపు నిల్చోకూడదు కూడా ఇక నిద్రలేమితో బాధపడే వాళ్ళు సాయంత్రం వెచ్చని నీటితో స్నానం చేయడం మరియు పడుకునే ముందు ఒక గ్లాసు పాలు త్రాగడం లాంటివి చేయడం ద్వారా మంచిగా నిద్రపోయే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు చెప్పిన లక్షణాలన్నీ ఈ తొమ్మిదవ నెలలో సాధారణమైనవే కానీ లక్షణాలు తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి తీవ్రంగా వాచిన కాళ్ళు ప్రమాదానికి దారితీయవచ్చు అలాగే తరచూ మూత్ర విసర్జన కొన్నిసార్లు మూత్ర మార్గ సంక్రమణ ప్రమాదానికి దారితీయొచ్చు కాబట్టి సమస్య తీవ్రంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవాలి ఇక మీ బరువు విషయానికి వస్తే ఈ నెలలో ఈ అంటే ఈ తొమ్మిదవ నెలలో రెండు కిలోల బరువు పెరిగే అవకాశం ఉంటుంది మొత్తంగా చూసినట్లయితే మొదటి నుంచి అంటే మొదటి నెల నుంచి ఈ నెల చివరి వరకు పదిహేను కిలోల బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ తొమ్మిదవ నెలలో గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహారం విషయానికి వస్తే మీ పెరిగిన గర్భాశయం వల్ల మీరు ఎక్కువగా ఆహారం తీసుకోలేరు కాబట్టి మంచి కేలరీలను కలిగిన అల్పాహారాలను తీసుకోవాలి రాబోయే ప్రసవ సమయంలో సంభవించే రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ నెలలో మీరు తప్పకుండా ఐరన్ను ఎక్కువగా తీసుకోవాలి ఐరన్ గనక తక్కువగా ఉంటే రక్తహీనత పుట్టబోయే శిశువు తక్కువ బరువుతో పుట్టడం లేదా ముందస్తు డెలివరీ అవ్వడం లాంటివి సంభవిస్తాయి కాబట్టి నట్స్ తృణధాన్యాలు పప్పు ధాన్యాలు ముఖ్యంగా ఆకుకూరలు వీటి యొక్క వినియోగాన్ని పెంచడం ద్వారా తగినంత ఐరన్ను మీరు పొందవచ్చు అలాగే ఈ సమయంలో తీసుకోకూడని కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి అవి చూసినట్లయితే సరిగ్గా ఉడకనటువంటి గుడ్లు పచ్చి లేదా సరిగ్గా ఉడకని మాంసం ప్రాసెస్ చేసిన చీజ్ కానీ పచ్చి పాలు కానీ ప్రాసెస్ లేదా స్టోర్ చేసిన జ్యూసులు కానీ ఇది ఇలాంటివన్నీ తీసుకోకూడదు ఇక ఈ సమయంలో వ్యాయామం విషయానికి వస్తే మహిళల్లో నొప్పులను ప్రేరేపించే అత్యంత సాధారణ మార్గం తరచూ నడుస్తూ ఉండడం అని అధ్యయనాలు సూచిస్తున్నాయి కాబట్టి కొద్దిసేపు నడవడం మరియు మీ సాధారణ రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం లాంటివి తప్పకుండా చేస్తూ ఉండాలి ముఖ్యంగా మీరు రాబోయే ప్రసవం గురించి ఆందోళన చెందకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి పుట్టబోయే మీ బిడ్డను తలుచుకొని ఆనందిస్తూ మీ శరీరాన్ని ప్రసవానికి సిద్ధం చేయాలి అలాగే మీ ప్రసవ సమయంలో అవసరాలను అన్నిటినీ కూడా ఇప్పుడే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి ఓకే వియర్స్ మీరు ప్రెగ్నెన్సీకి సంబంధించి రెండు నుంచి తొమ్మిది నెలల వరకు అన్ని వీడియోలను చూడడానికి పైన రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్